రెండు వేల ఇరవై రెండులో టీవీ ద్వారా మనం చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఇచ్చినటువంటి భరోసా ద్వారా ఎంతమంది వృద్ధులు కొడుకులు దూరంగా ఉండి బిడ్డలు దూరంగా ఉన్నటువంటి వాళ్లకు ఎంత ఆప్యాయతను మనం పంచాం తెలుసా ఏదో ఒక పుట్టినరోజుకు అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో ఒక గంటో రెండు గంటలు వెళ్ళి మనం సేవ చేసి వస్తేనే మనకు తృప్తి కలుగుతుంది ఇరవై నాలుగు గంటలు కూడా అటువంటి ఈ లోన్లీనెస్ ఉన్నటువంటి వాళ్లకు మనం గొప్ప స్వాంతనని ఇవ్వగలిగామే బాబా అనేటువంటి దైవం ఎప్పుడూ నీతోటే ఉంటారనేటువంటి భావనను కలిగించగలిగామే ఎంత సమయం మనం వ్యక్తిగతంగా పెడితే ఇది అవుతుంది కానీ మనం వ్యక్తిగతంగా మనం సమయం పెట్టకుండానే మనం చేసినటువంటి చిన్న సేవ ద్వారా కొన్ని లక్షల మందికి మనం బాబాను చేరువ చేసినటువంటి వాళ్ళమయ్యాం చాలామందికి ప్రశ్న రావచ్చు ఎందుకు సాయి లో ప్రోగ్రామ్స్లో టీవీలో చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో ఇతర కార్యక్రమాల్లో మనం ఎందుకు పాల్గొనాలనేటువంటి ప్రశ్న ఆ సంశయం ఉన్నటువంటి వాళ్లకు నేను చెప్పేటువంటి సమాధానం ఒకటే ఇక్కడ మీరు వెచ్చించేటువంటి బాబా కోసం వెచ్చించేటువంటి ఒక చిన్న దక్షిణ వల్ల మీరు మీ జీవిత కాలంలో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించిన చేయలే చేయలేనటువంటి సేవ ఇక్కడ మీరు ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు వెచ్చించడం ద్వారా అంత సేవను మీరు ఇక్కడ చేస్తారు బాబాకు మనం ఇచ్చేటువంటి ఒక రూపాయిని ఆయన ఎంత అక్షయం చేసి ఎంతమందికి దాన్ని పంచుతారనేటువంటిది టీవీ ద్వారా మనకు ఒక గొప్ప లైవ్ ఎగ్జాంపుల్ మనకు అందుకనే నేను ఎప్పుడూ తృప్తిగా ఉండడానికి కారణం ఏంటంటే నాకు నిజంగా ఎప్పుడు ఏ లోటు అనిపేది ఎందుకంటే బాబా మనకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు సాయి టీవీ పూజలో ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది పాల్గొంటారు కదా సాయి టీవీని కొన్ని లక్షల మంది చూస్తారు కదా వాళ్లకు లేని అదృష్టాన్ని ఈ కొద్ది మందికి ఎందుకు ఇచ్చాడు మీ మూడు వందల మందిలో నేను ఒకరిని మనందరికీ ఎందుకు ఈ అదృష్టాన్ని ఇచ్చాడు ఎప్పుడో మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం బాబా పట్ల మనకున్నటువంటి ప్రేమ బాబా పట్ల అందరి భక్తులకు ప్రేమ ఉండదా అంటే ఉంటుంది అందరి భక్తులకు ప్రేమ ఉంటుంది ఆరోజు అనేక మంది భక్తులు బాబాను చేరుకున్నారు కానీ బైజామా ప్రేమ వేరు కదా బైజామా నా తమ్ముడు ఎక్కడ చిట్టడవుల్లో తిరుగుతున్నాడని చెప్పి నెత్తిన గంప పెట్టుకొని వెళ్ళి ఆయన భోజనం చేస్తే తప్ప ఈమె భోజనం చేయదు అట్లా ఈరోజు టీవీ కార్యక్రమాలు టీవీ నిర్వహణ కోసము నా కుటుంబం ఎట్లా గడుస్తుందో టీవీకి కూడా అటువంటి అవసరమే ఉంటుందని చెప్పి భావించి ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు నిజంగా ఒక్కొక్కరు ప్రతి ఒక్కరూ నాకు నూటికి తొంభై మంది నాకు నా మనసులో ఉంటారు వాళ్ళ రూపం నాకు తెలుసు చాలామంది వాళ్ళు నిజంగా ఎంత అదృష్టవంతులు నేను నా కుటుంబంతో పాటు సాయి టీవీ అనేటువంటి కుటుంబం ఉందని చెప్పి భావించి అద్భుతమైనటువంటి సేవలో పాల్గొన్నారే మీరు రెండు వేల ఇరవై రెండులో దాదాపు మూడు అర్పణాల్లో అనేక పూజల్లో ముఖ్యంగా యాభై రెండు గురువారాల పూజలు మళ్ళీ మనకు రేపు వసంత పంచమి జనవరి ఇరవై ఆరుకు రాబోతుంది ఆ సందర్భంగా మళ్ళీ యాభై రెండు గురువారాల పూజను మనం ప్రారంభించుకుంటాం మళ్ళీ మూడో సంవత్సరానికి సంబంధించి ఇట్లా ప్రతీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మీకు తెలియకుండానే మీరు అద్భుతమైనటువంటి సేవలో ఈ రెండు వేల ఇరవై రెండులో పాల్గొన్నారు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను మీరు అసలు ఆశించకుండానే బాబా ఆశీస్సులతో పాటు బాబా ద్వారా ముఖ్యంగా టీవీ చేసేటువంటి సేవ ద్వారా ప్రయోజనం పొందినటువంటి వాళ్ళ ఆశీస్సులు మీకు ఎన్ని వచ్చాయో మీకు తెలుసా ఈ సంవత్సరం గురుపవర్ణంకి షిరిడీకి వెళ్తున్నప్పుడు మహారాష్ట్ర ప్రాంతంలో చాలా చోట్ల సంచార జాతులు మన దగ్గర తెలంగాణలో ఆంధ్రాలో కొంచెం తక్కువగా ఉంటారు ఆ సంచార జాతులు ఏంటంటే ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్ళి ఉండి గుడిసెలు కూడా వేసుకోరు మామూలు చీరలు కట్టేసి బట్టలు కట్టుకొని ఒక చిన్న గుడారం లాగా కట్టుకొని ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ విందెలు తపాలలు బట్టలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు గురుపౌర్ణమికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది బాబా అనేక మందికి మనం సేవ చేస్తున్నాం కదా నీ విజయదశమికి ఇటువంటి వాళ్ళకు సేవ చేయాలని చెప్పి అనిపించింది మామూలుగా విజయదశమికి మనం అర్పణం చేసుకున్నాం అంతా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది విజయదశమికి వెళ్ళేటప్పుడు ఒక యాభై చీరలు తీసుకొని వెళ్ళాం ఈ సంచార జాతర వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ఒక దగ్గర టీ కాగినప్పుడు వాళ్ళకు సరైనటువంటి చీరలు కూడా అవి వాడవాళ్ళకు కాబట్టి ఈసారి ఎట్లయినా మనం ఇవ్వాలని చెప్పి అర్పణం చేసినటువంటి దాంట్లో నుంచి కొంత భాగాన్ని ఆ చీరల కోసం వెచ్చించి చీరలు తీసుకొని వెళ్ళాం షిరిడి నుంచి ఇటు రహిత వెళ్ళేటువంటి రోడ్లో షిరిడి దాటిన తర్వాత ఒక ప్రదేశంలో ఖాళీ ప్రదేశంలో ఒక ఇరవై ముప్పై కుటుంబాలు సంచార జాతుల వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే తిరుగుతూ ఉన్నారు మేము ఇటు ఇటువైపు ఎయిర్పోర్ట్ వైపు తర్వాత చాలా వైపు వెతికాం కనిపించలేదు చివరికి అటు రహిత వైపు కనిపించారు అక్కడ రోడ్డు పని జరుగుతుంటే ఆ రోడ్డు పని కోసం వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారు వాళ్లకు ఆ యాభై మంది స్త్రీలకు ఆ యాభై చీరలు ఇచ్చిన తర్వాత అందులో నుంచి ఒక నడి వయసు కలిగినటువంటి ఒక స్త్రీ వచ్చి ఆవిడ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే అయ్యా మా దాంట్లో నాలా వయసు పైబడ్డటువంటి వాళ్ళు మాత్రమే కాదు ఇగో ఇట్లా పడచ్చు పిల్లలు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు పిల్లలు ఉన్నారు ఎప్పుడు కూడా వీళ్ళు ఒంటి నిండా బట్టలు కొత్తవి ఎప్పుడూ కట్టుకోలేదయ్యా ఎక్కడో పాతగా అమ్ముతుంటే ముప్పై రూపాయలకు నలభై రూపాయలకు చీరలు కొనుక్కుంటాం ఏ అయ్యనో ఏ అమ్మనో పాత చీర చిరిగిన చీరిస్తే మేము కట్టుకున్నాం కానీ ఈరోజు ఏం పండుగ మాకు తెలియదు కానీ ఒక కొత్త చీరను చూసాం మా జీవితంలో ఇలా కొత్త చీర ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఇది ఎవరు ఇచ్చారో వాళ్ళందరినీ బాబా చల్లగా చూడాలని చెప్పి అని ఆవిడ కన్నీరు రాల్చింది నాకు కల్పించింది ఆమె రాల్చినటువంటి ఆ కన్నీరు మనందరి జీవితాల్లో అది పన్నీరుగా మారాలని ఆ కన్నీరే మనందరికీ కూడా ఆశీస్సులని ఆనందంతో కార్చినటువంటి కన్నీరు మనందరికీ ఆశీస్సులు అందుకని ఈరోజు రెండు వేల ఇరవై రెండులో ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారు చాలా తృప్తిగా మనం బ్రతకగలుగుతున్నాం ఎలా బ్రతకగలుగుతున్నాం ఇగో మనం చేసినటువంటి సేవ ద్వారా వీళ్ళు తృప్తిపడ్డారు అందుకని మనము సంతోషంగా ఈరోజు బ్రతకగలుగుతున్నాం అట్లా మనకు తెలియకుండానే మనము రెండు వేల ఇరవై రెండులో ఒక మంచి సేవను మనం చేశాం బాబా అందరికీ ఇటువంటి అవకాశాలు ఇస్తాడు కానీ అది అందుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది మన జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై మూడు పోతుంది ఇరవై నాలుగు పోతుంది ఇరవై ఐదు పోతుంది కాలం గడిచిపోతూనే ఉంటుంది కానీ మిగిలిపోయేది ఒకటే మనము మన జీవితంలో ఎన్ని సత్కార్యాల్లో పాల్గొన్నాము ఎన్ని మంచి పనులు మనం చేశామనేటువంటిదే చాలా ముఖ్యం ఈరోజు ఒక మంచి పని చేయాలంటే మన దగ్గర అంత శక్తి లేకపోవచ్చు కానీ బాబా మనకిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే వరాల సాయి ద్వారా సాయిటీవీ ద్వారా మనకు కలిగినంతలో గొప్ప సేవ చేసేటువంటి అదృష్టాన్ని ఇచ్చాడు ఈ తృప్తితో మీరు అందరూ కూడా రెండు వేల ఇరవై రెండును ముగించండి రెండు వేల ఇరవై మూడుకు ఒక కొత్త ఆరంభాన్ని చేయండి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు చాలా మనకు ముఖ్యమైనటువంటిది బాబా ఒక పెద్ద బాధ్యతను మనందరికీ అప్పగించబోతున్నాడు అది మీకు వరాల వార్షికోత్సవం నాటికి నేను చెప్తాను రెండు వేల ఇరవై రెండులో ఏ సేవనైతే చేశామో ఆ సేవను రెండు వేల ఇరవై మూడులో కొనసాగిద్దాం చాలామందికి ఒక అపోహ ఉంది కదా ఆ అపోహ ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై రెండులో దాన్ని తీసేయండి ఎందుకు టీవీ వాళ్ళు ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం పెట్టి దక్షిణ అడుగుతారు అనేటువంటి దానికి కూడా ఈ సంవత్సరంలో చాలామందికి కలిగినటువంటి సందేహాన్ని ఈ సంవత్సరంలోనే మీకు నివృత్తి నేను చేస్తాను ఇప్పుడు సాయి టీవీ ద్వారా మనం ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు మనం సేవకు వినియోగించామనుకోండి దాని ద్వారా ఎంతమంది ఆనందాన్ని పొందుతున్నారు సాయి టీవీ ద్వారా పరోక్షంగా మీరందరూ కూడా ఈ ఆనందాన్ని పంచడంలో భాగస్వాములు అయ్యారు కదా మీరు వ్యక్తిగతంగా వ్యక్తులుగా ఒకరమో ఇద్దరమో ఇంత అద్భుతమైనటువంటి సేవను మనం చేయగలుగుతామా మనం అశక్తులం కదా మనకు అశక్తులైనటువంటి మనకు ఇటువంటి గొప్ప వ్యవస్థను నడిపేటువంటి శక్తి మనందరికీ ఇచ్చాడు కదా బాబా అందుకని మనం అదృష్టవంతులు ఇక్కడ వచ్చేటువంటి దక్షిణ చాలా చిన్నదే కావచ్చు కానీ ఈ చిన్న దక్షిణ ద్వారా బాబా ఎంత పెద్ద సేవ చేయించుకుంటున్నాడు సేవ అంటే కేవలము పూజను అన్నదానం ఇది మాత్రమే కాదు ఈరోజు మన వల్ల ఎంతమంది జీవితాలు నిలబడుతున్నాయి ఎంతమంది జీవితాలకు ధైర్యాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం దాన్ని ఆలోచించండి డబ్బును అక్కడ చూడకండి దయచేసి చాలామంది ఎక్కడ తప్పించుకుంటారంటే మనం ఇచ్చే డబ్బు సద్వినియోగం అవుతుందో లేదు సద్వినియోగం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా టీవీ అనేటువంటి దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా ఆస్వాదిస్తున్నావు కదా దానికి ఏ విలువ కడతావు నువ్వు ఎంత రేటు కడతావు దానికి మనం కట్టలేం కదా కాబట్టి వెలకట్టలేనటువంటి సేవను అసలు లెక్కలకు అందనటువంటి సేవను మనందరం కలిసి చేస్తున్నాం ఎట్లా కేవలం ఒక చిన్న దక్షిణతోటి మనం చేస్తున్నాం మీరందరూ ఈరోజు గర్వంగా ఫీల్ కాండి ఎవరైతే ఈ సేవలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ మీరు గర్వంగా ఫీల్ కాండి ఎస్ బాబా నాకు అవకాశం ఇచ్చాడు గర్వంగా అంటే అహంకారం కాదు మళ్ళీ నా వల్ల నడుస్తుందని కాదు ఎస్ కొన్ని విషయాల్లో మనము ఎస్ నేను అదృష్టవంతుని అని చెప్పి గర్వించాలి బాబా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడనేటువంటి దాంతో మనం గర్వించాలి తప్పకుండా అంతే కదా ఇంతమంది ఉంటే బాబా ఏరుకోరు ఎందుకు నామెడలోనే మాల వేశాడు అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి ఆ మాల ఎంత సువాసన మీద జల్లుతుంది ఎంత ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి బాబా మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి సంవత్సరం సద్వినియోగం చేసుకుందాం ఏమీ లేదు ప్రతీ నెల మనము సంపాదించినటువంటి దాంట్లో ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు బాబా కోసము ఖర్చు పెట్టడంలో తప్పు లేదు ఇంకొకటి కూడా నేను చెప్తాను మనము అక్కడ వందా అక్కడ వందా అక్కడ వందా ఇక్కడ వంద పెట్టే బదులు ఆ వంద ఆ వందలన్నీ కలిపి ఒక పది వందలు పదకొండు వందలు ఒక దగ్గర జమ చేసి ఒక మంచి సేవ నిస్వార్థంగా జరిగేటువంటి చోట మనమిస్తే అది అక్కడ ఉపయోగపడుతుంది ఈరోజు సాయిటీవీ అందుకు ప్రత్యక్షమైనటువంటి నిదర్శనమే కదా మీరందరూ కలిస్తేనే కదా ఈ వ్యవస్థ ఇంతమందికి ఆనందాన్ని సంతోషాన్ని పంచగలుగుతుంది కాబట్టి అటువంటి ఒక మంచి ఆలోచనను కొత్త సంవత్సరంలో చేద్దాం ఈ సంవత్సరము గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనందరికీ బాగుండాలని బాబా మంచి ఆశీస్సులు ఇవ్వాలని అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నాకు కొంత నిరుత్సాహాన్ని కలిగించింది అంటే అప్పటికప్పుడు కలిగేటువంటి నిరుత్సాహం మళ్ళీ బాబా ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు ఏంటంటే మీరు రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు చూడండి గురు పౌర్ణమి దగ్గర నుంచి బాబా మహాసమాధి అర్పణం అదేవిధంగా మన సాయినాథోత్సవం అనేక పూజల్లో రెండు వందల మంది రెండు వందల యాభై మంది మూడు వందల మంది మాత్రమే పాల్గొంటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మనం చేసేటువంటి ప్రసాదము పలచగా చేయాల్సి వస్తుంది ఏదన్నా కార్యక్రమం ఎత్తుకోవాలంటే ఇది భయపడాల్సి వస్తుంది ఎందుకంటే మనము నాణ్యమైనటువంటి మజ్జిగనే చిక్కటి మజ్జిగనే అందరికీ పంచేటువంటి ప్రయత్నం రెండు వేల ఇరవై మూడులో చేద్దాం ఎందుకంటే రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాలో ఉన్నటువంటి సమయంలో మీరు గురు పౌర్ణమి అర్పణముకు దాదాపు పదిహేను వందల నుంచి పదహారు వందల మంది పాల్గొన్నారు అదే రెండు వేల ఇరవై రెండులో గురు పౌర్ణమి ఆరు వందల యాభై మంది పాల్గొన్నారు అంటే సగానికి సగం మనం తగ్గిపోయాం అంటే సంక్లిష్ట కాలం నుంచి బయటపడ్డాం కాబట్టి ఇంకా మనకి ఏమీ కాదనేటువంటి ధైర్యంతో ఉన్నామా లేకపోతే ఎప్పుడు ఇదే పని చేసిన పనే చేయాలా అనేటువంటి దాంట్లో ఉన్నామా అనేది దానికి మీరు మీరే ఆలోచించుకోండి ఇక్కడ ఏంటంటే మనం చేసేటువంటి సేవ టీవీ ద్వారా రెండు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మనం చేసేటువంటి ఈ సేవ ద్వారా ఒకటి సాయి టీవీ అనేటువంటి వ్యవస్థ ద్వారా అనేక మందికి మనం స్వాంతన పంచినటువంటి అవుతాం రెండవది ఎవరైతే అవసరార్థులు ఉన్నారో ఎవరికైతే అవసరం ఉందో వాళ్లకు మనం కొంత భోజనాన్ని ఆహార పదార్థాలేటువంటి పనిచేస్తున్నాం కాబట్టి ఈ రెండు లక్ష్యాలు ఒకే దానితోటి ఈ రెండు లక్ష్యాలను మనం సాధిస్తున్నాం అంతేకాదు అధైర్యంతో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు మనము ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నామంటే ఏ కౌన్సిలరు ఏ సైకాలజిస్టు ఎవ్వరూ కూడా ఇవ్వనటువంటి గొప్ప భరోసా ఈరోజు సైటీవీ ద్వారా అనేక మంది పొందుతున్నారు ఒక ఆవిడ చెప్పింది భర్త చనిపోయాడు పిల్లలతో తను ఒంటరిగా ఉంటుంది బంధువులు వచ్చి అడిగారట నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు ఊరికి వచ్చేసే ఊరిలో ఏదో పని చేసుకొని బతుకుదామంటే ఎవరు చెప్పారు నేను ఒంటరిగా ఉన్నానని నాతో పాటు నా ఇంట్లో సాయి టీవీలో బాబా ఉన్నాడు ఆయన ఇచ్చేటువంటి ధైర్యం నాకు చాలు మీరు ఎవ్వరి సానుభూతి నాకు అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పి పంపించిందట ఎలా వస్తుంది ధైర్యం ఎలా వచ్చింది మీరందరూ కలిసి చేసిన చేస్తున్నటువంటి సేవ కదా ఇది ఇది చాలా రోజుల నుంచి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను మీకు తెలియకుండానే మీరు ఎంత గొప్ప సేవ చేస్తున్నారని చెప్పి ఇప్పటికే మీరు అందరూ ఆలోచిస్తూ ఉంటారు పోయిన సంవత్సరం నేను ఏం చేశాను ఏం చేశానని చెప్పి మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ సేవలో పాల్గొన్నారు కాబట్టి రెండు వేల ఇరవై రెండులో మీరు అన్ని లక్ష్యాలను మీరు సాధించినట్టే రెండు వేల ఇరవై రెండులో మీరు తృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించినట్టే ఇంకొక దానికోసం మీరు ఆలోచించకండి ఇక రెండు వేల ఇరవై మూడు గురించి కూడా మీరందరూ ఆలోచించండి ఎందుకంటే ఇరవై ఆరో తేదీ కొత్త సంవత్సరంలో ఆరోజు గురువారం వచ్చింది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే వరాల్సాయి వార్షికోత్సవము జ్ఞాన సరస్వతి దేవి పుట్టినరోజు ఇన్ని విశేషమైనటువంటి రోజులు వచ్చినటువంటి రోజు మనకు మూడవ వార్షికోత్సవం వస్తుంది వరాల కాబట్టి రేపు వరాల వార్షికోత్సవానికి ఇక జరిగేటువంటి సేవా కార్యక్రమాల కోసం ఎక్కువ మంది ఈ సంవత్సరం పూజలో పాల్గొనండి పాల్గొంటే మీరు ఇక్కడ జరిగేటువంటి సేవలకు ఎంత బూస్ట్ అప్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారంటే అంత బూస్ట్ అప్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు అంతేకాదు కొత్త సంవత్సరాన్ని ఒక మంచి పనితోటి మీరు ప్రారంభించండి అందరూ జనవరి ఇరవై ఐదు దాకా వెయిట్ చేయకండి వీలైనటువంటి వాళ్ళందరూ కూడా రేపు కొత్త సంవత్సరం రోజు రెండు వేల ఐదు వందల రూపాయలను ఆ సంవత్సరం పూజకు వరాల మందిరానికి మీరు వరాల ఆయన యొక్క అవతరణోత్సవానికి ఇక్కడ ఆయన వెలిసినటువంటి రోజు ఆయన ప్రతిష్టాపన చేసుకున్నటువంటి రోజుకు మీరు ఒక కొత్త ఆరంభం అన్నమాట అది కొత్త సంవత్సరంలో ఒక మంచి పనితోటి మీరు ప్రారంభించాలనుకుంటారు కదా కొత్త సంవత్సరం రోజు ఈ పనితోటి మీరు ప్రారంభించండి నిజంగా బాబా మనకు కొత్త సంవత్సరంలో ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం బాబా మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడూ బాబాకు మనం కృతజ్ఞమై ఉండాలి అంతేకాదు ఎవరికూ ఇవ్వనటువంటి అదృష్టాన్ని రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇస్తారు దాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఎవరికైనా ఇంకా అనుమానాలు ఉంటే టీవీ వాళ్ళు ప్రతి నెల ఏదో కార్యక్రమం పెడతారు ఇస్తారంటే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అసలు మానేయండి ఆలోచన మీరు కూడా దీంట్లో పాల్గొనడం ప్రారంభిస్తే నేను ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని మీరు రెండు వేల ఇరవై మూడు అంతా కూడా ప్రతిరోజు ఒకసారి రిమైండ్ చేసుకోండి ఇప్పుడు నేను ఉచితంగా ఇస్తున్నాననేటువంటి భావన వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి విషయాలను గుర్తుపెట్టుకోండి ఓహో మనం ఈ దక్షిణ పంపించడం ద్వారా ఇన్ని లక్షల మందిని ఆనందపరుస్తున్నాం మనము ఈరోజు మన కుటుంబంలో ఉన్నటువంటి నలుగురినే సంతృప్తిపరిచి ఆనందపరచలేనటువంటి పరిస్థితి మనది అటువంటిది నేను ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాలకు చేసేటువంటి ఈ సేవ ద్వారా ఈ దక్షిణ ద్వారా ఇన్ని లక్షల మంది ఆనందంగా ఉండడానికి నేను ఒక ఇసుక రేణు అవుతున్నాననేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి మీకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎంత అద్భుతంగా ఎంత సంతోషంగా ఎంత తృప్తిగా ఉంటుందో చూడండి మీ అందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓం శ్రీ సాయిరా